నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డైవ్. నేను స్వప్నశ్రీ. ఇక షర్మిళ పార్టీకి విఘ్నం తెలంగాణ ఆడబిడ్డలేనంటూ ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిళ ఇప్పుడు ఖమ్మం బహిరంగ సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. పార్టీ ఏర్పాటు గురించి గత నెల రోజులుగా అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి షర్మిళ ఇప్పుడు పార్టీ ప్రకటన, పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇక తెలంగాణకు మణికంఠమైన ఖమ్మం జిల్లాలో పార్టీ జెండా ఎగరవేయాలని షర్మిళ భావిస్తున్నారు. ఏప్రిల్ 9 ఖమ్మంలో భారీ బహిరంగ సభకు షర్మిళ రంగం సిద్ధం చేశారు. అయితే అనుకోకుండా గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతంగా పెరగడంతో ఇప్పుడు బహిరంగ సభ నిర్వహించాలా వద్దా అన్న మీమాంసలో షర్మిళ పడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో అన్ని చోట్ల పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించగానే బహిరంగ సభ నిర్వహిస్తే మంచిదా కాదా అన్న ఆలోచనలో ఆమె ఉన్నట్టు కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముందుగా నిర్వహించినట్లుగా సమావేశాన్ని నిర్వహించాలని ఒక వర్గం నాయకులు చెప్తూ ఉంటే మరికొందరు మాత్రం తెలంగాణలో కరోనా ఉధృతితో ప్రస్తుతానికి బహిరంగ సభ వాయిదా వేసుకోవడం మేలన్న ఆలోచనలు కూడా మంచిదన్న సంకేతాలు ఇస్తున్నారు. భారీ జనాభాతో ఖమ్మం సభ నిర్వహించి తెలంగాణలో తను ఒక ఫోర్స్ గా మారారని షర్మిళ భావించారు. ఇందుకు సంబంధించి జన సమీకరణకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. త్వరలో సినిమా హాల్స్, మాల్స్, బార్లు, పబ్బులు, క్లబ్బులపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో లక్షల మంది సభకు అనుమతి వస్తుందా అన్న అభిప్రాయం విస్పష్టమవుతుంది. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో బహిరంగ సభ ఎలా నిర్వహించాలన్న దానిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. మరొకవైపు పాలేరు నుంచే బరిలోకి దిగుతాను అంటూ ఖమ్మం జిల్లా నేతలతో షర్మిళ తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కి పులివెందుల నియోజకవర్గం ఎలాగో నాకు పాలేరు అలానే అన్నారు షర్మిళ. ఎవరిని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో పార్టీని ఎవరూ అడ్డుకోలేరంటూ షర్మిళ పార్టీ నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసి చెప్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో షర్మిళ తరపెట్టిన బహిరంగ సభకు అనుమతి వస్తుందా లేదా అసలు పార్టీ నేతల ఆలోచనలు ఏంటన్న దానిపై మా ప్రతినిధి సత్యరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యరాజు, ఓవర్ టు యూ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిళ పెట్టబోయే పార్టీ ఏదైతే ఉందో ఏప్రిల్ 9 ప్రకటించేందుకు ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా ఈ పార్టీని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా నడుస్తుందో అది ఆ సభకైతే ఆటంకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ద్వితీయ కరోనాకు సంబంధించిన ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు ప్రకటించింది. ఆ నిబంధనల మేరకు చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పటికీ విద్యా సంస్థలు మూతపడినాయి. రానున్న రోజుల్లో సినిమా హాల్స్లో కూడా కొన్ని కఠిన నిబంధనలు విధించనున్నారు. అదేవిధంగా మాల్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, క్లబ్లు కావచ్చు, పబ్లు కావచ్చు, వీటన్నింటిలోనూ కూడా
నియమాలు వర్తింపజేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు పబ్లిక్ ఎక్కడైతే జమ అవుతుంటారో, రవాణా ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, వాటిపైన కూడా ఆంక్షలు విధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో April 9 ఏదైతే శర్మిల పార్టీ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారో వాటికైతే పూర్తి స్థాయిలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటిదాకా శర్మిల తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల ఆత్మీయులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆ జిల్లాల నేతలతో కూడా ఖమ్మం సభను విజయవంతం చేయాలి, అందుకు సంబంధించి దాదాపు 10 లక్షల మంది జనాభాను సమీకరించాలని మార్గనిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే జన సమీకరణకు ద్వితీయ వేవ్ ఏదైతే ఉందో, ఒక సెకండ్ వేవ్ కరోనా పూర్తిగా ఆటంకం ఏర్పరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి తోడు శర్మిల చుట్టూ ఉన్న ఇక కోటరీ ఏదైతే ఉందో కోటరీ కూడా April 9 ఖమ్మంలో మీటింగ్ పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక కరోనా వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందినట్టయితే, అది ఆ సభ ద్వారా వ్యాప్తి చెందినట్టు అదొక పేరు వస్తుంది. కాబట్టి పార్టీ ప్రకటించే రోజున ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకోవడం అంత మంచిది కాదనే ఉద్దేశంతోనే ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో, రాఘవరెడ్డి కావచ్చు, భూమిరెడ్డి కావచ్చు, రామిరెడ్డి కావచ్చు, వీరంతా కలిసి ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఖమ్మం సభ వలన ఆటంకాలు ఎదురవుతాయి. అదే సమయంలో కరోనా కావచ్చు, ఒకవైపు మరోవైపు ఎండలు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో April 9 జరిగే సభ ఏదైతే ఉందో వాయిదా వేసుకునేందుకే శర్మిల మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ఉమ్మడి జిల్లాలు ఏవైతే సమావేశాలు పూర్తయినాయో, ఇంకా మిగిలి ఉన్న నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, నెలాఖరులోగా వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ అయితే ప్రస్తుతం కరోనా వలన వాటిని కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. April 1 నుంచి పూర్తిగా April 9 వరకు భారీ బహిరంగ సభపైన దృష్టి సారించారు. ఆ మేరకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు, నేతలకు కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ఏదైతే ఉందో దీని కారణంగా సభ వాయిదా వేసుకునేందుకే పార్టీ శ్రేణులతో పాటు శర్మిల కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణలో శర్మిల పార్టీ పెట్టబోతుందో అందుకు సంబంధించి గత నెల రోజులకు పైగా ఆత్మీయ సమావేశాలు ఆమె నిర్వహిస్తూ వస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు కావచ్చు, ప్రజా సంఘాల మద్దతు కావచ్చు, కుల సంఘాల మద్దతు కావచ్చు, పెద్ద ఎత్తున ఆమె కూడగట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో కొంత ప్రజా సంఘాల నేతలు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఖచ్చితంగా రాజన్న రాజ్యానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో శర్మిల పార్టీ పెట్టాల్సిందే, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కొన్ని స్కీములు ప్రజాకర్షక స్కీములు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేశారో అవైతే పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా శర్మిల పెట్టబోయే పార్టీ ద్వారా ఆ విధానాన్ని ప్రకటించేందుకు April 9 ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పార్టీ పేరును ప్రకటించిపోయినప్పటికీ పార్టీ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, అందుకు సంబంధించిన విధానాలు ఇవి అని ఆమె వివరించే ప్రయత్నం అయితే చేయబోయారు. కాకపోతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వలన ఖచ్చితంగా పార్టీ వాయిదా ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభని వాయిదా వేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో.